హాయ్ అండి వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఎన్ఎఫ్ఐ రిలీఫ్ పే రీటైలర్ ఆన్ బోర్డింగ్ అనేది ఎలా చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా వచ్చేసి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి ఓకే అండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలండి అది అలాగ కూర్చో నేను చూస్తాను మీరు ముందుగా మీ డిస్ట్రిబ్యూటర్కి మీ డీటెయిల్స్ అనేది ఇస్తారు కదా అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు మెసేజ్ అనేది వస్తుందండి మీ మొబైల్ ఫోన్కి అనేది అది రాకపోయినా కానీ మీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి రిలీపే అని చెప్పేసి టైప్ చేయండి అండి ఓకే ఇక్కడ రిలీపే అని చెప్పేసి టైప్ చేసేసి సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ వస్తుందండి యాప్ అనేది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి దాంట్లో ఓపెన్ అని చూపెడుతుంది మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి అండి ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయండి అది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోవాలి ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసేయంగానే కానీ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి బ్యాక్ వచ్చేస్తున్నాను ఓపెన్ చేసేసి మీ యాప్ అనేది ఓపెన్ చేయండి అండి మీకు ఓపెన్ కానీ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ యూజర్ వ్యాలిడేషన్ అని చూసారా దానిమీద క్లిక్ ఇవ్వాలండి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రీటైల్ అనేది చూసారా దానిమీద క్లిక్ ఇవ్వండి ఓకే అండి దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీ డిస్ట్రిబ్యూటర్కి రీటైల్ ఐడి క్రియేట్ చేయడానికి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి నేను వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓకే అండి చూడొచ్చు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి వెరిఫై నెంబర్ అని చూసారా దాని మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇవ్వం కానీ మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి ఇక్కడ అప్లోడ్ వచ్చేసి మీ పాన్ కార్డు అనేది అప్లోడ్ చేయాలండి ఇక్కడ మీ ఒరిజినల్ పాలు అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలండి అది ఎలా చూపెడతాను ఇక్కడ ఎలా ఉంది కదా ఎలా కొట్టండి ఎలా కొట్టేసి కెమెరా ఆప్షన్ తీసుకొని చూడవచ్చు ఇలా మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది పెట్టేసి ఫోటో అనేది తీయాలండి ఓకే ఇలా ఫోటో ఇచ్చిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇవ్వగానే మీకు పాన్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ అవడం జరుగుతుందండి ఓకే అండి కొంచెం వెయిట్ చేయండి కొంచెం లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పాన్ అనేది అప్లోడ్ అవుతుంది ఓకే అండి అప్లోడ్ అయింది చూడొచ్చు మీకు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వచ్చే చూడండి కరెక్ట్గా చూసుకొని మీ వైపు చూసుకొని డీటెయిల్స్ నెక్స్ట్ చెప్పి కొట్టండి నెక్స్ట్ కొట్టగానే మీకు ఇక్కడ ఆధార్ ఆధార్ అనేది ఫోటో తీయాలండి మీ ఆధార్ ఫ్రింట్ అండ్ బ్యాక్ మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఇక్కడ ఫ్రంట్ ఆధార్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చేసి కెమెరా ఆప్షన్ తీసుకోగలనే మీ ఒరిజినల్ పాద మీ ఆధార్ కార్డు కూడా సేమ్ ఇలాగే ఫోటో తీయాలండి ఫోటో కొట్టం కానీ రైట్ మార్క్ ఉంది కదా రైట్ మార్క్ మీద క్లిక్ ఇవ్వండి ఇది కూడా లోడ్ అవుతుంది లోడ్ అయ్యి అప్లోడ్ అవుతుందండి ఓకే చూడచ్చు మనకి డీటెయిల్ ప్రింట్ అనేది అయిపోయింది ఇప్పుడు బ్యాగ్ కూడా మనం తీయాలండి ఇప్పుడు ఆధార్ బ్యాక్ సైడ్ అనమాట దీన్ని కూడా సేమ్ క్లారిటీగా తీయండి అండి కొంచెం క్లారిటీగా తీసేసి ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ ఇవ్వండి ఇది కూడా అప్లోడ్ అవ్వటం అనేది జరుగుతుంది ఓకే అండి లోడ్ అవుతుంది ఇది కూడా అప్లోడ్ అయితే అవుతాయి ఇక్కడ మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెరిఫై ఆధార్ డీటెయిల్ చూసారా దానిమే క్లిక్ అవ్వండి క్లిక్కింగ్ కానీ మనకు నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళ్ళిపోతుందండి ఓకే లోడ్ అవుతుంది మన నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోతుంది ఓకే అండి మీకు ఈ స్టెప్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాక్స్ ఉంది కదా కింద ఈ ట్రంసమ్ కండిషన్లో ఈ బాక్స్ మీద క్లిక్ చేయాలండి బాక్స్ మీద క్లిక్ ఇచ్చేసి ఆధార్ వెరిఫికేషన్ మీద క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇవ్వగానే మీకు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుందండి ఆధార్ ఓటీపీ అని అడుగుతుంది మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇలా వచ్చిన తర్వాత కిందకు వచ్చేయండి కిందకు రంగాలని ఇక్కడ ప్రొసీడర్ అని చూసారా దాని మీద క్లిక్ ఇవ్వండి అది మీకు క్లిక్ ఇవ్వగానే మీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుందండి చూడచ్చు లోడ్ అవుతుంది మీకు లోడింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చేసి టాప్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి కన్ఫామ్ ఆధార్ నెంబర్ అనమాట మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి టూ టైప్స్ ఆధార్ చేయాలి ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి అండి క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా ప్రొసీడ్ మీద క్లిక్ ఇవ్వండి మీకు ప్రాసెస్ అనేది నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళిపోతుందండి చూడవచ్చు చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి అండి ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన నెంబర్ అనేది ఉండాలండి దగ్గరలో ఎందుకంటే దానికి ఓటీపీ అనేది వస్తుంది మాత్రం జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఓకే అండి సర్వర్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది లోడ్ అనేది అవుతుంది కొంచెం వెయిట్ చేయండి సారీ అండి సర్వర్ కొంచెం స్లోగా ఉంది మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను క్యాప్చేది అనేది కొంచెం వెయిట్ చేయండి కొంచెం లేట్ పడుతుందంటే ఇబ్బంది లేదు మనకి పైన టైం లిమిట్ అనేది ఇచ్చారు చూసారా ఆ లిమిట్ లోపు మనం అయిపోగొట్టాలి అయిపోగానే చూడవచ్చు ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చేసింది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట నా మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది వచ్చేసిందండి ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడొచ్చు ఓపెన్ చేస్తున్నాను ఈ ఓటీపీ అనేది వచ్చేసిందండి చూడొచ్చు ఇలా వస్తుంది మీకు కూడా ఈ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే అండి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ క్రియేట్ షేర్ కోడ్ ఉంది చూసారా దాని మీద వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఎంటర్ చేయడానికి సరిపోతుంది ప్రొసీడ్ కొట్టంగానే మీకు లోడ్ అవుతుంది చాలా మందికి ఇక్కడే డౌట్స్ అనేది ఉంటాయి కొంచెం సర్వర్స్ స్లోగా ఉందండి సేమ్ ప్రాసెస్ అనమాట ఇది నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా వస్తుంది ఓకే చేయండి ఓకే చేసేసి ఇక్కడ ప్రొసీడర్ అని చూసారా దానిమీద క్లిక్ చేయండి క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఇలా రావటం జరుగుతుందండి మన ఫోటోతో కలిపి ఇలా మన డీటెయిల్స్ అనేవి వస్తాయి మన డీటెయిల్స్ మొత్తం వచ్చేసి మన ఫోటో అనేది వస్తుంది ఇక్కడ ఫినిష్ అని చూసారా కింద దాని మీద క్లిక్ ఇవ్వండి ఫినిష్ అనేది దాని క్లిక్ ఇవ్వం మన వెరిఫికేషన్ అనేది కొంచెం ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోతుంది ఓకే అండి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి ఓకే అండి వెరిఫికేషన్ రిజల్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయింది చూడవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం మన పర్సనల్ డీటెయిల్స్ అనమాట వచ్చేసి మన పేరు మన ఫాదర్ నెంబర్ అనేది వచ్చింది అలాగే మన ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకటి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసేసి ఇక్కడ మెయిల్ ఐడి అండి మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఒకటి ఇవ్వండి మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోవాలండి మెయిల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి మీరు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి చేసి ఇక్కడ క్యాటగిరీ కేటగిరీలో వచ్చేసి మీరు బీసీఏ ఎస్సీయా ఎస్టీఏ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అండి మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అలాగే ప్రొవైడర్ అండి మీరు ఏ మొబైల్ నెట్వర్క్ అయితే వాడుతున్నారు ఆ సిమ్ నెట్వర్క్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఫిజికల్ డిజేబుల్ మీకు ఏమన్నా ఆరోగ్య పరిస్థితుల్లో అన్ని బాగున్నాయా లేదా అని చెప్పేసి ఎస్ఐతే ఎస్ నో అయితే నో చేయండి ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది క్లిక్ చేసుకోండి అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి అండి ఇంకా తర్వాత నెక్స్ట్ కొట్టేయండి నెక్స్ట్ ఆఫ్ కానీ ఇక్కడొచ్చేసి ల్యాండ్ మార్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి మనకి ఆటోమేటిక్గా మన ఆధార్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయండి మనకు కొన్ని ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది ల్యాండ్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ సిటీ అనేది ఇచ్చేసి నెక్స్ట్ అనేది ఇవ్వండి మన నెక్స్ట్ అనేది ఇవ్వగానే వచ్చేసి ఫామ్ నేమ్ అంటే మీ షాప్ నేమ్ అనేది ఏం పెట్టుకోవాలని చెప్పేసి అడుగుతుంది మీ షాప్ నేమ్ అనేది ఏది పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోనండి మీకు నచ్చిన నేమ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు నేను వచ్చేసి ఇలా పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ బిజినెస్ అప్లికేషన్ దగ్గర ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పటి నుంచి ఈ ప్లేస్లో ఉంటున్నారని చెప్పేసి అడుగుతుంది మీరు చూ మీరు ఎప్పుడు నుంచి ఉంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ ఇవ్వండి మీ ప్రెసెంట్ అడ్రస్ మీ షాప్ అడ్రస్ ఒకటేనైతే ఇక్కడ సేమ్ రెసిడెంటల్ అడ్రస్ డీటెయిల్స్ అనేది చూస్తారు దాని మీద క్లిక్ ఇవ్వండి ఈ బాక్స్ మీద ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది ఫిల్ అవ్వడం అనేది జరుగుతుంది తర్వాత నెక్స్ట్ అనేది ఇవ్వండి అండి మనం నెక్స్ట్ ఏం కావాలండి ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది మీ బ్యాంక్ డీటెయిల్స్ సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా అనేది చెక్ చేసుకొని ఇక్కడ క్లిక్ అనేది ఇవ్వాలండి నా డీటెయిల్స్ వచ్చేసి సేవింగ్స్ కాబట్టి సేవింగ్స్ బ్యాంక్ మీకు చేసి అలా సెలెక్ట్ బ్యాంక్ దగ్గర మన బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నా బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ అండి నేను స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేశాను అలాగే మొబైల్ నెంబర్ సారీ అండి అలాగే అకౌంట్ నెంబర్ కన్ఫామ్ అకౌంట్ నెంబర్ అండి నా అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నాను చూసి జాగ్రత్తగా మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి ఐఎఫ్ఎస్సి కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయినా ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ ఇవ్వండి మనం క్లిక్ ఇవ్వగానే మన డీటెయిల్స్ మొత్తం వస్తుందండి ఒకసారి ప్రివ్యూ అనేది చూసుకోండి చూడొచ్చు ఒకసారి ప్రివ్యూ అనేది మొత్తం చూసుకోండి అండి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని కిందకు వచ్చే కానీ ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అని చూసారా దాని మీద క్లిక్ ఇవ్వాలన్నమాట చూడొచ్చు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మొత్తం డీటెయిల్స్ చూసుకొని మనకి కన్ఫామ్ ఇవ్వగానే డైరెక్ట్గా వీడియో కేవేసి అనేది అడుగుతుందండి ఈ బాక్స్ మీద క్లిక్ ఇచ్చేసి వీడియో వెరిఫికేషన్ మీద క్లిక్ ఇవ్వండి క్లిక్టింగ్ మీకు డైరెక్ట్గా పేజ్ అనేది ఇండైరెక్ట్గా వేరే పేజ్లోకి వెళ్ళిపోతుందండి వీడియో వీడియోకేవేసీకి మీ డైరెక్ట్గా వచ్చేసి అవి చూడొచ్చండి ఈ విధంగా అనేది వస్తుంది చూడవచ్చు మీ అకౌంట్ కూడా వన్ రూపాయ అనేది యాడ్ అయింది ఓకే అండి ఇలా ఏం చేయగానే కంప్లీట్ అయిపోతుంది